తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త నొక్కితేడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు తెలుగు రాష్ట్రాల్లో బలపడాలన్నదే లక్ష్యంతో బీజేపీ వ్యూహకర్తలు ముందుకు కదులుతున్నారు అందుకు ఉపయోగపడే ఏ ఒక్క అవకాశాన్ని కూడా కమలనాథులు వదులుకోవడం లేదు ముందుగా టీడీపీలోని బలమైన నాయకులను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు బీజేపీలో చేరిపోయారనుకోండి అయితే తాజాగా బీజేపీ నేతలు కర్నూలు మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది మాజీ కేంద్రమంత్రి కోట్ల రెడ్డి కుటుంబం కాని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం కాని త్వరలోనే బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి వర్గానికి మాజీ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి వర్గానికి ఎప్పటినుంచో రాజకీయ వైరం ఉంది అయితే చంద్రబాబు అన్నీ తెలిసికూడా కోట్ల రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు ఒక వరలో రెండు కత్తులు ఇమడవన్నట్టు ఇద్దరు నేతలు ఒకే పార్టీలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు ఒకవేళ అధికారం ఉంటే అది వేరే సంగతి కాని అధికారం లేకపోతే వీరిద్దరినీ ఒకే ఒరలో ఉంచడం కూడా చాలా కష్టమనే చెప్పాలి బహుశా ఇది తెలిసి బీజేపీ పెద్దలు కోట్ల రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట అయితే కోట్ల ఏ విషయమూ తేల్చకపోవడంతో బీజేపీ పెద్దలు కెఈ కృష్ణమూర్తితో కూడా సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది అంతేకాదు చంద్రబాబుకి ముందు ముందు చాలా గడ్డుకాలం ఉందని తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందన్న విస్తృతంగా ప్రచారం చేస్తూ ఒక మైండ్ గేమ్కు కూడా బీజేపీ తెరతీశారు దీంతో చాలామంది టీడీపీ నేతలు తమదారి తాము చూసుకుంటున్నారు ఈ నేపథ్యంలో కోట్ల రెడ్డి కెఈ కృష్ణమూర్తి లాంటి వారిలో కూడా రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన ఉండటం సహజమే ఆ ఆందోళనని ఆసరా చేసుకుని బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారట ఇద్దరిలో ఎవరు బీజేపీ వలకు చిక్కుతారో చూడాలి మరి